సీఎల్పీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. ప్రగతి భవన్లో ఎమ్మెల్యేలు అధికారుల సమావేశాన్ని బహిష్కరించామన్నారు భట్టి. కనీసం మున్సిపల్ శాఖ అధికారుల నుంచి సమాచారం లేదంటున్న భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మనతో ఉన్నారు. ఈరోజు సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరుగుతున్నటువంటి సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళకూడదని నిర్ణయించారు. ఈరోజు సీఎం నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి ఎందుకు వెళ్ళటం లేదు? సమావేశం అని చెప్పేసి ఆయన మమ్మల్ని పిలిచింది లేదు, లేకపోతే దానికి సంబంధించిన శాఖ సంబంధించిన మంత్రి గారు పిలిచింది లేదు. పేపర్లో చదువుతున్నాము, లేకపోతే ఎవరో కింది స్థాయి అధికారి ఎవరో ఫోన్ చేసి మీటింగ్ ఉందంట సార్ అని చెప్తున్నారు. అని ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు ఈ ముఖ్యమంత్రి గారు ఏ మున్సిపాలిటీకి గత 6 సంవత్సరాల నుంచి రూపాయి ఇవ్వలేదు, ఇస్తానని చెప్పి చాలా పెద్ద ఎత్తున మాటలు చెప్పిన సందర్భాలు చూసాం. అట్లాగే ఇప్పుడు గెలిచిన సర్పంచులందరినీ గతంలో ఇట్లా పిలిచి ఒక ఉపన్యాసం చెప్పి పంపించింది, వాళ్ళకి ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. ఇవ్వపోగా వాళ్ళ డబ్బులు ఆ గ్రామ పంచాయతీల్లో ఆ పన్నుల ద్వారా వచ్చే డబ్బులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే డబ్బులు ఏదైనా ఉంటే ఆ డబ్బుల్ని బలంతో వాళ్ళ దగ్గర ట్రాక్టర్లు కొనిపిస్తున్నారు, వీళ్ళు పోయి ఇనాగరేషన్ చేసి వస్తున్నారు. అంటే ఏనిచ్చింది ఏం లేదు. ఇదే అంశాన్ని ప్రగతి భవన్ కు పోయి చెప్పొచ్చు కదా, సీఎంకే నేరుగా చెప్పే అవకాశం ఉంటుంది కదా. నిజంగా ఆయనకు సీరియస్నెస్ ఉంటే, మున్సిపాలిటీస్కి డబ్బులు ఇవ్వాలని ఆలోచన ఉంటే జిల్లాల వారీగా రివ్యూ పెట్టి అక్కడ ఉన్న సమస్య ఏంటి, ఈచ్ మున్సిపాలిటీలో దానికి కావాల్సిన ఫండ్ ఎంత కావాలా, ఆయన ఎంత ఇస్తాడు, మీ సలహాలు చెప్పండి అంటే వాడు చెప్తాడు. ఇప్పుడు ఏవైతే అంశాలు చెప్తున్నారో ఆ అంశాలను అక్కడ సీఎంకి చెప్పొచ్చు కదా, ఆ వెసులుబాటు కూడా ఉంది కదా. వారు పిలిస్తే, వారు మా ఆహ్వానిస్తే తప్పనిసరిగా ఆయన చెప్పేవాడిని, కానీ వారు అందులోంచి బయటకు వచ్చినట్టు ఇప్పుడే బయటకు వచ్చి వారు మాట్లాడటం ప్రయత్నిస్తున్నారు. ఇంకో విషయం కూడా ఏంటంటే, అసలు ఈ మున్సిపల్ ఎన్నికలనే ఒక ఫార్స్ లాగా తయారు చేసేటప్పుడు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసి ఇప్పుడు నిధులు ఇవ్వట్లేదనే మీరు బైకట్ చేశారు, అదొకటేనా? ఎన్నికల వ్యవహారాన్ని కూడా నిరసన చెప్తారు. ఇప్పుడు ఎన్నికల వ్యవహారాన్ని కూడా నిరసన చెప్పాము మేము. ఆడవాళ్ళ నిధులు అసలు ఎట్లా లేవు. ఎన్నికల నిర్వహణ కూడా పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని ఒక ఫార్స్ లాగా పోలీస్ యంత్రాంగంతో చేపించినటువంటి దానికి నిరసనగా కూడా నేను బైకట్ చేశాను. సీఎం సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం బైకట్ చేయాలని నిర్ణయించారు. కెమెరామెన్ శ్రీనివాస్ గారితో చారి ఎన్టీవీ హైదరాబాద్.